కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న ఎం నర్సిరాణి జూలై నెలలో కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. ఈ విషయమై గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు హనుమంతయ్య మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవికుమార్ ఆధ్వర్యంలో సంబంధిత ఎంపీడీఓ గీతావాణి మరియు ఆదోని ఆర్డీఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరణించిన వ్యక్తి కుటుంబంలోనే మరొకరికి ఉద్యోగావకాశం కల్పించాలని మరియు మృతి చెందిన వారి యొక్క కుటుంబానికి పరిహారం అందజేయాలని ఈ సందర్భంగా గ్రామ వార్డ్ ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హనుమంతయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవికుమార్, తిరుమలేష్, ఉపేంద్ర, సంధ్య, ప్రణతి, ప్రవీణ, ప్రవల్లిక, గోపి, శ్వేత, రిజ్వానా మరియు గ్రామ వార్డు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వారికి ఇంటి దగ్గరికే సేవలు అందిస్తున్నటువంటి కార్యదర్శులకు మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఈ మధ్య కాలంలో మరి గత 6 నెలల నుంచి కోవిడ్ కరోనా ప్రబలి చాలా సమస్యల్లో సతమతమవుతున్నటువంటి సిబ్బంది పట్ల సిబ్బందికి ఉన్న సమస్యలు ఎవరికీ తెలియదు కాదు. కానీ మరి మా మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశ్వాసం మరి ముఖ్యమంత్రి గారు ఉంచారు కాబట్టి ఆయన విశ్వాసాన్ని చూరుకుంటూ మేము రాత్రనగా పగలనగా మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఆ సేవలు అందిస్తూ అలాంటి సందర్భంలో మేము కూడా మరి కొన్నిసార్లు ఈ కరోనా బారిన పడి కొందరు కోలుకున్న వారు ఉన్నారు, కొందరు మరి చనిపోయిన వారు ఉన్నారు. అందులో ఈ మధ్యకాలంలో నిన్నటి దినం మా సహోదరి నర్సిరాణి అనేటువంటి ఒక మహిళా పోలీసు మరి అనుకోకుండా ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, సార్, ఎంతో కష్టపడి మరి 2 లక్షల మందిలో ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది చివరికి ఆ ఫలితం అనుభవించకుండా సంవత్సరం తిరగకుండానే మరి మరణించడానికి మరి కోవిడ్ కారణమైంది. కాబట్టి దయచేసి మరి దయవుంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, మా యొక్క మనవిని ఆలకించి ఎవరైతే మా మహిళా పోలీసు నర్సిరాణి గారు చనిపోయారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని. మన కుటుంబంలో ఇప్పటికీ తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది, మిగతా అందరూ కూడా 5 మంది సోదరిమణులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కోవిడ్ బారిన పడినటువంటి కాంపన్సేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు కోవిడ్ బారిన పడిన వారికి కాంపన్సేషన్ ఇస్తుందో అటువంటి కాంపన్సేషన్, అటువంటి నష్టపరిహారం మా మహిళా పోలీసు నర్సిరాణి గారు కూడా అందివ్వాలని ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. మరి గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా మా సమస్యలు వినండి, మా సమస్యకి పరిష్కారం చూడండి. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి మరి బ్రెయిన్ ట్యూమర్తోనూ అలాగే యాక్సిడెంట్లోనూ అలాగే జేఎల్ఎంలు అనుకోకుండా లైన్ మ్యాన్లు చేస్తున్నప్పుడు జేఎల్ఎంలు చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 మంది వరకు చనిపోయినారు. కాబట్టి మా గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి మరి లోపాలను సరిచేసి ఎవరైతే చనిపోయినారో అటువంటి కుటుంబాలందరికీ కూడా కాంపన్సేషను, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల సంక్షేమం కోసం గ్రామ వార్డు సచివాలయ ఫెడరేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తోటి సోదరులందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ పేరు డెసిగ్నేషన్? సార్, నా పేరు హనుమంతయ్య, గ్రామ వార్డు సచివాలయ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడి. ఇంతవరకు ఎంతమంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 నుంచి 50 మంది చనిపోయినట్లు రికార్డులు ఉన్నాయి. ఇంకా అనధికారికంగా దాదాపు 120 మంది వరకు ఉన్నారు. అనధికారికంగా మనకు అందిన సమాచారం కంటే రికార్డు ప్రకారం 46 మంది పక్కా చనిపోయినారు. కాబట్టి రికార్డు ప్రకారం చనిపోయిన వారికి ప్రభుత్వము ఉద్యోగ భద్రత కల్పించాలి, అట్లాగే కాంపన్సేషన్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్లో. ఇంకోటి మాకున్న సమస్యలన్నింటిలో ప్రధాన పని ఒత్తిడి ఎక్కువ ఉంది, ఆ పని ఒత్తిడి కూడా తగ్గించాలని, ఆ పనిభారం కూడా తగ్గించాలని మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, అప్పీల్ చేసుకుంటున్నాం.